చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో టీడీపీ నేతలు గూండాయిజానికి తెగబడ్డారు. రామకుప్పం మండలం పెద్దూరులో అరటి చెట్లను నరికివేశారు. పెద్దూరుకు చెందిన ప్రకాష్ అనే రైతు అరటి పొలంలో బీభత్సం సృష్టించారు. ఏపుగా ఎదిగిన అరటి చెట్లను తెగనరికారు. దీంతో బాధితుడు ప్రకాష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అరటి చెట్లను నరికిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మూర్తి అందిస్తారు. మూర్తి, కార్తీక్, చిత్తూరు జిల్లాలో కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పట్లపైన దాడులు కొనసాగుతున్నాయి. చంద్రబాబు నాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కుప్పం నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సానుభూతి పట్లపైన ఈ యొక్క దాడులు కొనసాగుతున్నాయి. దానికి తాజాగా ఏదైతే రామకుప్పం మండలం 89 పెద్దూరులో ప్రకాష్ అనే రైతుకు సంబంధించినటువంటి అరటి పంట పైన యొక్క నరికి వేసి 70 నుంచి 80 వరకు ఉన్నటువంటి చెట్లను 1.5 ఎకరా భూమిలో ఉన్నటువంటి ఈ యొక్క అరటి చెట్లన్నీ కూడా వాటి యొక్క గెలలు వేసి వాటి పంట చేతికి అందుకు వచ్చేటువంటి సమయంలో ఒక్కసారిగా నరికి వేసి వారి యొక్క పైతాటి కానందని పొందారు. ఈ క్రమంలోనే బాధితుడు ప్రకాష్ రామకుప్పం పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ యొక్క పంట పొలంలో ఉన్నటువంటి అరటి చెట్లను నరికివేసినటువంటి టీడీపీ నాయకులపైన తక్షణ కేసు నమోదు చేయాలంటూ పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. తాను టీడీపీకి సంబంధించి వ్యతిరేకంగా ఉండటం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడిగా ఉండటంతో తన యొక్క పొలంలో ఈ యొక్క దాడులు చేశారని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఈ క్రమంలోనే టీడీపీ నేతలు ఎవరైతే ఉన్నారో దాడులు వ్యవహరించిన 3 వ్యక్తులపైన ప్రస్తుతం రామకుప్పం పోలీసులకు ప్రకాష్ ఫిర్యాదు చేశాడు. దీనికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి బాధ్యులైన వారి కోసం పోలీసులు గాలిస్తూ ఉన్నారు. కార్తీక్, థ్యాంక్ యూ విజయమూర్తి.